కొత్తపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించి హంగు ఆర్భాటాలు చేసి అంతలోనే ప్రభుత్వం కొత్తపేటలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు లేదని వెనక్కి తగ్గడం తగదని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బండారు సత్యానందరావు అన్నారు. కొత్తపేట రెవెన్యూ డివిజన్ నిర్ణయం ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంపై కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో బండారు సత్యానందరావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బండారు మాట్లాడుతూ కొత్తపేట చుట్టుప్రక్కల ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయిన కొత్తపేట రెవెన్యూ డివిజన్ కళ నెరవేరబోతుందనుకున్న క్రమంలో డివిజన్ ఏర్పాటు నిర్ణయం ప్రభుత్వం వెనక్కి తగ్గటం ఈ ప్రాంత ప్రజలను నిరాశపరిచిందన్నారు. కొత్తపేట ప్రాంతాన్ని అంతా రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ కలపడాన్ని దాన్ని ప్రజలు ఇక్కడ జీర్ణించుకోలేకుండా ఉన్నారు. ఎందుకంటే జిల్లా కొత్తగా ఈనాడు కోనసీమ జిల్లా అమలాపురం హెడ్ క్వార్టర్స్ ఏర్పడుతూ ఉంది. జిల్లా కేంద్రం కొత్తపేట ప్రాంతానికి దగ్గరగా వచ్చిందన్న తరుణంలో రెవెన్యూ డివిజన్ కేంద్రం అమలాపురం నుంచి రామచంద్రపురానికి మార్చడం వల్ల ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడేది ఏమీ లేదు. చాలా దురదృష్టకరం ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం. ప్రభుత్వాన్ని మరి అడుగుతూ ఉన్నాం, వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని కొత్తపేట రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని కోరుతూ ఉన్నాం. ప్రభుత్వం ప్రజల యొక్క మనోభావాలని గుర్తించాలని, గౌరవించాలని, కొత్తపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతూ ఉన్నాను. సరిపోతుందా?